మాది జర్నీ 7-8 ఇయర్స్ అండి 8 సంవత్సరాలు బయట ప్రపంచం అంటే ఏంటో మాకు తెలియదు నేను సత్య మార్షల్ దగ్గరికి వచ్చి విజయవాడలో నేర్చుకొని వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి తెలియని విషయం ఇప్పుడు ఆయన డాన్సులు కొన్ని యూట్యూబ్ లో వస్తున్నాయి చూస్తున్నారు ఆ డాన్స్ 5% అండి చాలా మంచి డాన్సర్ అండి మాస్టర్ గారు మీ వచ్చినప్పుడు చాలా మంచి స్టైల్ అండి మాస్టర్ గారు అది ఎవరికీ తెలియదు నాకు పర్సనల్ గా ప్రభుదేవ మాస్టర్ ఫస్ట్ చూసి ఇన్స్పైర్ అయ్యాను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ అలాగా డాన్స్ చేస్తారు బాగా చేస్తారంటే నాకు రాకేష్ మాస్టర్ అండి అంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఉండి చేసే డాన్స్ కాదండి ఆయన మేము ఉన్నప్పుడు చేసిన డాన్స్ అంత గౌరవంగా చెప్పుకుంటాం మా గురువు అని చెప్పి అంత మంచి మాస్టర్ మంచి డాన్సరు అంటే డాన్స్ నేర్పించేటప్పుడు ఎవరికైనా చిన్న హ్యాండ్ ఎలా అంటే ఇలాగే పర్ఫెక్ట్ రావాలి ఇలా వచ్చినా ఒప్పుకునేవాడు కాదు ఆయన ఇప్పుడు ఎక్కడున్నా ఆయన బాగుండాలి అని కోరుకున్నాం కానీ ఇలా అయిద్దని అసలు ఇప్పుడు కల్లో కూడా ఊహించలేదండి ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నేనే కాదు చాలా మంది జనాలు మాస్టర్ గారి మ్యారేజ్ చేసింది కూడా నేనే నా చేతుల మీదకే అండి అంటే అవన్నీ నాకు అప్పుడు బయట ప్రపంచం అంటే ఏం తెలియదండి బయట చాలా మంది డాన్సర్లు డాన్స్ మాస్టర్స్ కూడా ఉన్నారు మార్నింగ్ నుంచి మాస్టర్ గారి దగ్గరే ఉండేవాళ్ళం ఇన్స్టిట్యూట్ లో క్లాసులు చెప్పేవాళ్ళం ఈవినింగ్ క్లాసులు చెప్పేవాళ్ళం అక్కడే వండుకొని తిని చాలా మంది బయటకైనా వెళ్ళేవాళ్ళం మేము బయటకు కూడా వెళ్ళలేదు ఆ 7-8 ఇయర్స్ అదే ప్రపంచం అదే ఇది మాకు ఇంకా ఆ తర్వాత మాస్టర్ గారి డైరెక్షన్ దిగుతా ఉన్నప్పుడు అప్పుడు మేము ఇంకా సపరేట్ గా వచ్చి మాకేం చేయాలి తెలియక అప్పుడు మేము మాస్టర్లు అయ్యాం చాలా మంది మేము చెప్తున్నాం అందరూ కాదు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఏదేదో థంబ్నైల్స్ పెట్టి ఏదేదో చేస్తున్నారండి దానివల్ల వేరే ఫ్యామిలీస్ చాలా బాధపడతారు ప్లీజ్ అయ్యి మీరు అర్థం చేసుకోండి చేసుకుని ఇదే కాదు ఏ విషయం ఎవరిదైనా ఉన్న వాస్తవాలు ఉంటే రాయండి లేకపోతే రాయొద్దు ప్లీజ్ ఎక్కడున్నా మా మాస్టర్ గారు హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను.